ఒక్కగూడ కాంగ్రెస్ విజయభేరి సభకు జనం పోటెత్తారు అంచనాకు మించి తరలివచ్చారు నగరంలో ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలతో ఉన్న వాహనాలతో కనిపించాయి టీ కాంగ్రెస్ నేతలు అనుకున్నట్లుగానే తుక్కుగూడ సభను గ్రాండ్ సక్సెస్ చేశారు సభకు జన సమీకరణలో సక్సెస్ అయ్యారు దారులన్నీ తుక్కుగూడ వైపే అన్నట్లుగా పరిసరాలు మారిపోయాయి చీమల దండులా కదిలిన కాంగ్రెస్ క్యాడర్‌ను చూసి రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సరికొత్త జోష్ వచ్చింది ఆదిలాబాద్ ఏజెన్సీ ఏరియా నుంచి కూడా వాహనాలు తరలి వచ్చాయంటే ఏ స్థాయిలో జన సమీకరణ జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద సంఖ్యలో కార్లలో తరలి వచ్చారు పార్టీ శ్రేణులు అంతేకాదు ప్రతి గ్రామానికి పొంగులేటి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే దాదాపు లక్ష మంది తరలి వచ్చారని అంచనా కూసుమంచిలో కార్లు ర్యాలీగా వస్తుంటే సినిమా రేంజ్ను తలపించాయి ఉమ్మడి నల్లగొండ జిల్లా రంగారెడ్డి నుంచి భారీగా జనం తరలివచ్చారు హైదరాబాద్ తుక్కుగూడ దగ్గరలో ఉండడంతో పెద్ద మొత్తంలో కాంగ్రెస్ అభిమానులు తరలివచ్చారు సోనియా ప్రసంగాన్ని వినేందుకు వృద్ధులు సైతం సభకు హాజరయ్యారు సభ జరుగుతుండగా కూడా ఇంకా వాహనాలు తరలి రావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ అయ్యింది ఇతర రాష్ట్రాల నుంచి సిడబ్ల్యూసి సభ్యులు కూడా బహిరంగ సభకు వచ్చిన జనాన్ని చూసి ఆశ్చర్యపోయారంటే ఏ రేంజ్లో జన సమీకరణ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చాలా కాలం తర్వాత సోనియా రాష్ట్రానికి రావడం అలాగే అగ్రనాయకత్వం అంతా బహిరంగ సభకు రావడంతో వారి ప్రసంగాలు వినేందుకు కాంగ్రెస్ కేడర్ తరలివచ్చింది అలాగే జిల్లాల్లో ఉన్న నేతలు కూడా జనాన్ని రప్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు రూపాయి పంచకుండానే ఇంతమంది జనం వచ్చారంటే బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత ఏంటో అర్థమవుతుందని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు మొత్తానికి తుక్కుగూడ సభ గ్రాండ్ సక్సెస్ అయింది కాంగ్రెస్ కేడర్లో సరికొత్త జోష్ నింపింది